నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే బాబు. సార్, అప్పుడెప్పుడో స్లమ్ డాగ్ మిలియనీర్ అనే ఒక పాటకి ఆస్కార్ బర్లో నిలవటం, దానికి 3 ఆస్కార్ రావటము, సాంగ్కి సంబంధించి రెహమాన్కి, అట్లా అదేవిధంగా సినిమాకి సంబంధించి ఇంకా ఇద్దరికి రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకు ఆస్కార్ బరిలో ఇవాళ ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో ఉన్నటువంటి ఆస్కార్ పాటని, నాటు నాటు సాంగ్కి మరొక మెట్టును పైకి తీసుకువెళ్తూ ఇప్పటికే ఆస్కార్ ట్రిపుల్ ఆర్ టీమ్ మొత్తం ఆస్కార్ అవార్డ్స్కు వెళ్ళారు. దాని ప్రచారం కోసం అన్నట్లుగా ప్రముఖ దర్శకులు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ చేశారు. ఈ ప్రచారం కోసం 80 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టడం, ఆ 80 కోట్లు నాకు ఇస్తే నేను ఒక సినిమాలు చేస్తాను కదా, ఎన్నో సినిమాలు చేస్తాను కదా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన ప్రముఖంగా నాగబాబు గారు ఫైర్ అయ్యారు. ఇది ఆ తమ్మారెడ్డి గారి స్టేట్మెంట్ని ఎట్లా చూడాలంటారు? అది తమ్మారెడ్డి గారి స్టేట్మెంట్ కొంత మన అంటే తెలుగు పరిశ్రమ తాలూకు గొప్పదనాన్ని, అంటే ఈరోజు ఎక్కడ మాట్లాడుకుంటున్నారు, అమెరికాలో మాట్లాడుకుంటున్నారు, అంటే ఖండ ఖండాంతరాలు దాటి అమెరికాలో ఉన్నటువంటి హాలీవుడ్ పరిశ్రమ టాలీవుడ్ పరిశ్రమ గురించి మాట్లాడుతుంది. హాలీవుడ్లో ఉన్నటువంటి సినీ ఫ్యాన్స్ గుడ్ మార్నింగ్ అనేటువంటి ఒక ఒక ప్రోగ్రామ్ ద్వారా రామ్ చరణ్ని అక్కును చేర్చుకుంటుంది. అలాగే నాటు నాటు పాట గోల్డెన్ స్టాచ్యూ, గోల్డెన్ గ్లోబ్ స్టాట్యూ, అది ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆస్కార్ అవార్డులో బెస్ట్ యాక్టర్ బరిలో 1 స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని మనకి వినికిడి. అవును, ఇట్లాంటి అప్పుడు దీనికి ఎంత ఖర్చు పెట్టాం, దానికి అంత ఖర్చు పెట్టాం, ఈ డబ్బులు ఖర్చు పెట్టడం మానేసి నడిస్తే నాకు బాగుండు, నా 10 సినిమాలు తీసుకుందును అని అనుకుంటావు. ఇంకోరు ఏమనుకుంటారు, ఈ 80 కోట్లు ఉంటే నా జీవితాంతం భోజనం సరిపోను అనుకుంటాడు. వాడు ఉద్దేశం అది కావచ్చు, అది కాదు కదా మనకు కావచ్చు. కానీ అంటే రాజమౌళి గారి సినిమాలకి అట్లా కోట్లలో డబ్బులు లెక్క పెట్టుకుంటే మనకు ఒక బాహుబలి వచ్చేదా, లేకపోతే ట్రిపుల్ ఆర్ వచ్చేదా? ఎందుకంటే దాదాపు 100 కోట్లు వెచ్చించి గ్రాఫికల్ వర్క్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కడాన్ని చూసి ఎట్లా అనుకోవాలంటారు మరి? అది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా రాజమౌళి బాహుబలి తీగిపోతే తెలుగు సినిమా అని పాన్ ఇండియా సినిమాగా గుర్తించే వాళ్ళ, అదే కదా, వరుసగా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలో 2 స్థానంలో మన బాహుబలి ఉండేదా, 1500 కోట్ల కలెక్షన్స్, అది ఆ చరిత్ర, ఇట్ ఈజ్ ఏ అంటే ఆల్మోస్ట్ ఆ హిస్టరీ, తెలుగు సినిమా చరిత్రలో సుదీర్ఘమైన చరిత్రని సాధించిన సినిమాగా నిలిచేదా. అక్కడ మన రాజమౌళి ఎంత ఖర్చు పెట్టాడన్నది ఎప్పుడు బయటికి రాలేదు. రాజమౌళి చిత్రం ఎలా ఆడింది, దాన్ని ఎలా ప్రశంసించారు, ఇన్ని దేశాల వాళ్ళు కొనియాడారు. మన ఎవరు ప్రభాస్ చెప్తారన్నమాట, మొదటిసారి బాంబే వెళ్ళినప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అవునవును. రెండోసారి ఆ బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్తే మొత్తం పెద్ద జర్నలిస్టులు, అంటే బాగా అంటే వర్కింగ్ జర్నలిస్ట్, అవును, వీళ్ళందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ అన్నమాట. ఓ రాజమౌళి వస్తుంటుంటే మరి ఇదంతా రాజమౌళికి దక్కిన గౌరవం అని నేను అనుకోను, తెలుగు పరిశ్రమకి దక్కిన గౌరవం ఖచ్చితంగా. ఎందుకంటే టైటానిక్, అవతార్ లాంటి సినిమాలు తీసినటువంటి జేమ్స్ క్యామెరూనే రాజమౌళితో మాట్లాడుతూ మనం కలిసి పనిచేద్దామన్నది, అసలు ఆ ఒక్క మాట నాకు చాలా పెద్ద గౌరవం అని చెప్పి రాజమౌళి అనటాన్ని ఎట్లా చూడాలి. అలాగే స్పీల్బర్గ్ తో వచ్చేసి దాన్ని గౌరవించుకోవడం, కానీ వీళ్ళందరూ ఎంతటి ఘన విజయాన్ని సాధించినప్పుడు దాని పక్కన ఈ మాట, దీనికి ఒక 80 కోట్లు ఖర్చు అయిందని ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మాట నాకు తెలియదు సరిగ్గా. ఆయనకి ఏ ఆధారాలు లేకుండా మాట్లాడరు, కానీ అయితే డిఫరెంట్గా మాట్లాడదామని ప్రయత్నం చేస్తుంటారు, ఎమోషన్ ఎక్కువ ఆయనకి. అయితే నాగబాబు గారు దీనిపైన స్పందించారు, అంటే చిన్న చిన్న విషయాలకు కూడా స్పందించడం నాగబాబు గారు దీనిపైన కొంచెం ఘాటుగానే స్పందిస్తూ తమ్మారెడ్డి గారిని కొంచెం మాట దాటి ఒక మాట అన్నారు. ఇట్లా రెస్పాండ్ అవ్వడానికి మీరు ఎట్లా చూస్తారు? అవును, అంటే నాగబాబు కూడా జెన్యున్గా మాట్లాడాడండి. అదేదో ఆ సినిమా త్రిపుల్ ఆర్ అందులో వాళ్ళ అన్నయ్య కొడుకు ఉన్నాడని మాట్లాడడం కాదు, కానీ నాగబాబు కొంచెం ఆ లిటరీ టాలెంట్స్ ఉన్నాయి,
కొన్ని ఫ్యాక్ట్స్ని ఆయన బయట చెప్తాడు. అవును, ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. అందువలన ఆయన జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకొని అసలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆ మాట మాట్లాడతారని నేను అనుకోను. మనం తెలుగు పరిశ్రమ తాలూకు పేరును నిలబెట్టుకోవాలండి. ఎందువల్ల తెలుగు పరిశ్రమ అక్కడ వరకు వెళ్ళిందంటే ఇందువల్లనే ఒక 80 కోట్లు చూపించడం కరెక్ట్ కాదంట. అర్థమైందా? మరి అంతకుముందు కూడా ఒక ఏది మన నర్తనశాల సినిమాలో ఎస్వి రంగారావు ఆ క్యారెక్టర్ని బాగా మెచ్చుకున్నారు రష్యా వాళ్ళు. మరి అప్పుడు ఎంత ఖర్చు పెట్టారు ఆలోచించుకుంటే ఆలోచించుకోవాలి కదా. అలాగే సీతాకళ్యాణం రష్యన్ లైబ్రరీలో ఉంది, అప్పుడు బాపు గారు రమణ గారు ఎంత ఖర్చు పెట్టారంటారు? ఇలా మాట్లాడుకోకూడదు, ఎందుకంటే ప్రతిభ. అదే ఒకడు అంటే బిజినెస్ క్లాసులు వెళ్తాడు, ఒకడు ఎగ్జిక్యూటివ్ క్లాసులు వెళ్తాడు. ఈ క్లాసులు ఖర్చు పెట్టుకోవడం కాదు కావాల్సింది. అక్కడ అంటే మొబిలైజ్ చేశారు కదా, వారందరి దృష్టి మన తెలుగు సినిమా మీద పడేలా చేశారు కదా, ప్రశంసించేలా చేశారు కదా. బట్ స్పీల్బర్గ్ ఊరకనే రాడు కదా, రాడు కదా, ఊరకనే రాడు కదా. హౌ ఈజ్ రాజమౌళి నేను చూడడానికి వచ్చాడు అది. అందువల్ల ఆ ప్రశంసని మీరు అప్పుడు ఎందుకు తెచ్చుకోరు? అయితే నాగబాబు గారితో పాటుగా కె రాఘవేంద్రరావు కూడా కొంచెం ఘాటుగానే స్పందించారు. ఆ బ్రదర్ తమ్మారెడ్డి అంటూనే కొంచెం చురుకులు అంటించే ప్రయత్నం చేశారు. అంటే అసలు ఎప్పుడు మౌనంగా ఉండేటువంటి మౌనస్వామి అని చెప్పేటువంటి ఆ రాఘవేంద్రరావు గారు కూడా దీనిపైన స్పందించారు. ఆయన మాట్లాడాలండి, అదే అంటాను నేను. ఎందుకంటే మౌనం మాట్లాడుతుందని మొన్నగా ఆ కార్యక్రమాలు కాదు, ఇప్పుడు ఇండస్ట్రీలో మీకంటే ఇంకెవరు లేరు. అవును, దాసరి నారాయణ రావు గారు ఆయన తర్వాత మీరే ఉన్నారు, మీరు మాట్లాడాలి. ఇప్పుడు మా ఓటు వాళ్ళు పూర్తిగా ఓ సూటుగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి. అదేమీ లేకుంటే ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి మాట్లాడితే ఎలాగవుద్ది? మీరు మాట్లాడితే చెల్లుతుంది ఈ మాటలు. దానికి ఖచ్చితంగా ఎవరైనా యాక్సెప్ట్ చేయవలసిందే. మీ తక్కువ విజయాలు సాధించలేదు కదా, అఖండమైన విజయాలు సాధించారు తెలుగు సినిమా ఫీల్డ్లో, మీరు మాట్లాడాలి. అయితే సినీ వర్గాలు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, తమ్మారెడ్డి ఒక అవుట్డేటెడ్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, ప్రతిదానికి కూడా క్రిటిక్లా మాట్లాడుతున్నాడు తప్పిస్తే సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించే విధంగా మాట్లాడలేదు. ఎందుకంటే గతంలో చిరంజీవి గారి విషయాల్లో కూడా ఆయన ఎవరు ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరైనా కావచ్చు అంటే మాట ఒక మాట అంటే ఏం పోయింది అంటున్నారు. ఎస్, చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అని ఒక మాట అంటే ఏం పోయిందని చెప్పి గతంలో ఇట్లాంటి క్రిటిక్ విషయాలు కూడా ఆయన మాట్లాడారు. కానీ ఒకవేళ ఇప్పుడు తమ్మారెడ్డి కనుక సినిమాలు తీస్తే 10 కోట్లు కాదు కదా, కనీసం 10 కోట్లు పెడితే 10 రూపాయలు కూడా రావంటూ సినిమా ఇండస్ట్రీలో కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. అంటే ఆయన వ్యక్తిగతమైన విషయాలకి మనం వెళ్ళొద్దు అనుకోండి, కానీ తమ్మారెడ్డి భరద్వాజ తాలూకు వీడియోస్ చూస్తుంటాను నేను. ఏది ఐ డ్రీమ్స్లో ఆయన వీడియోలు రకరకాల ప్లాట్ఫామ్స్ చూస్తుంటాను నేను. అంటే కాదంటే ఆయనకు కొంచెం జర్నలిస్టిక్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఎవరు చెప్పినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ ఒక పెన్ ఎక్స్క్లూజివ్ ఒక ఎక్స్ప్రెషన్తో వద్దాం అనుకుంటారు, ఒక్కోసారి అది దెబ్బతింటుంది అన్నమాట. అంతే, ఎంతకంటే లేదు. అంటే మరో పక్కన తమ్మారెడ్డి గారు లాంటి స్టేట్మెంట్స్ వల్ల మన ఇందాక మీరు అన్నట్లుగా భారతదేశము ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ప్రతిష్ట దెబ్బతింటుందంటారా నిజంగా? అంటే కొంచెం అనుకుంటారు కదా, ఇంత డబ్బు అంటే డబ్బు ఖర్చు పెట్టుకున్నారా వీళ్ళు, ఎందుకండి వాళ్ళు చేయటం తీసుకుందామండి. ఉత్తమ చిత్రం వచ్చిందండి, పేరు వచ్చింది పలానా ఏదో ఉత్తమ చిత్రం అనేది స్వర్ణం ఏదో అని అన్నారు. అయితే స్వర్ణ యాగం ఏదో ఉంది, స్వర్ణ హోమం ఉంది, అది వచ్చేసింది. ఆ యూనిట్ అందరికీ మనం అంటే ఫంక్షన్ చేసేసాం, సెలబ్రేషన్ చేసాము. నేను ఆగబోటి రోడ్డు లేచి దానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా, అది సరిగ్గా 75 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి నేను చెప్పాననుకోండి, ఎలా ఉంటుంది ఖర్చు వృధా అయిపోతుంది వాడికి. వాడు అవార్డు తీసుకుంటుంటే 75 కోట్లే కనిపిస్తాయి మనకి. ఇప్పుడు ఉందనుకోండి త్రిపుల్ ఆర్క అది 80 కోట్లే మనకు కనిపిస్తాయి. వాళ్ళ శ్రమ కనిపిస్తుంది, ఇప్పుడు ఎంత వాళ్ళ శ్రమ కనబడదు, 70-80 కోట్లే మనకు కనిపిస్తాయి. ఈయన అనుకుంటున్నాడు 8 సినిమాలు తీయొచ్చు అని చెప్పేసి, అది నేను ముందు చెప్పా 80 కోట్లు అంటే 10 కోట్లు చెప్పిన సినిమా తీసినా 8 సినిమాలు తీయొచ్చు. అలాగ అనుకుంటున్నాము, సరిగ్గా 50 లక్షలకు సినిమా చెప్పిన ఏంటంటే 16 సినిమాలు చేయొచ్చు. అవును కదా, అవును. అందువలన ఎంతనే చేయొచ్చు, మరో చిన్న సినిమాలు ఏది 25 లక్షలు 30 లక్షల్లో ఖర్చు పెట్టి సినిమాలు తీసి సూపర్ సక్సెస్ అయిన సినిమాలు లేవా? ఆ దాన్ని మీరు లెక్క వేయొద్దు, అది అలా చేయకుండా. అది మరి ఇంత వైభవంగా మన తెలుగు ఫీల్డ్ ఉన్నప్పుడు
పాన్ ఇండియా సినిమాలు ఇన్ని ఉన్నప్పుడు అయితే మన సినిమా ఫీల్డ్ ఎంత ఒక మంచి జోస్తో ఉందంటే, ఒక పక్క బాహుబలి, రెండో పక్క సాహో, మూడో పక్క ఏది త్రిబులర్, నాలుగో పక్క పుష్ప, ఐదో పక్క కార్తికేయ టూ, 100 కోట్లు అవును పొరులు వెళ్ళిపోతున్నాయి జల్లుకి. అంటే కనకాభిషేకం గురుస్తుంది తెలుగు సినిమా మీద అవును కదా. మరి అట్లాంటి అప్పుడు మన తెలుగు సినిమా సగర్వంగా మనం తలెత్తుకొని తిరిగేలాగా సినిమాలు ఆడుతున్నప్పుడు మధ్యలో ఇది ఎందుకు? ఇప్పటికే నార్త్ ఇండియాలో బాలీవుడ్లో సినిమాలు లేక చాలామంది వాళ్ళు కూడా సౌత్ ఇండియా వైపు చూస్తున్నారు. కరణ్ జోహార్ లాంటి దిగ్గజ దర్శకుడు గారు కూడా మన సౌత్ ఇండియా వైపు చూస్తున్నారు, ఎందుకంటే మన సినిమాలు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మచ్చగలిగే విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ గారి స్టేట్మెంట్ అని సవరించుకునే అవకాశం ఉందంటారా? సవరించుకోరు, కానీ ఎందుకంటే ఆయన సవరించుకుంటే మళ్ళీ ఆయనకి అవమానము, అవమానం కాదు ఆయనకి ఏదో వాల్యూ తగ్గినట్టుగా ఫీల్ అవుతుంది. అసలు ఆయన అన్ని విషయాల్లో కూడా ఎలాగ స్పందించ ఓ జర్నలిస్ట్గా స్పందించడం నాకు ఎందుకో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరు స్పందించకుండా ఉంటే అవకాశం వచ్చినట్టయితే అవకాశంలో ఈయన తప్ప మరొకడు మాట్లాడలేడు అన్నప్పుడు మాట్లాడితే బాగుంటుందేమో నా ఉద్దేశం. దేనికి పడితే దానికి మనం స్పందించేసి అయ్యో ఐఎమ్ వెరీ సారీ అనేదానికంటే ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ వెరీ మచ్.